నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. మొదటి దశ ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సీఎం జగన్ శ్రీకారం. ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరు గ్రామం వద్ద మొదటి దశ ఇంటి స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించి సభా వేదికపై 5 మంది మహిళలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో మోడల్ హౌస్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పైలాన్ ఆవిష్కరించారు. దేశ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో చిత్తూరు జిల్లాలో 2,50,000 మందికి ఒక శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 25,000 మందికి నివాస స్థల పట్టాలను అందించే దిశగా కార్యాచరణ చేపట్టారు. 167 ఎకరాల రూపొందించిన వైఎస్ఆర్ జగనన్న కాలనీలో 6,232 ప్లాట్లలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు కేటాయించగా 465 ప్లాట్లు శ్రీకాళహస్తి రూరల్, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్ కు చెందిన పేదలకు కేటాయించారు. తొలి విడత ఇళ్ల నిర్మాణం భాగంగా 5,548 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టారు. మరోవైపు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పచ్చదనం పెంపొందించేందుకు 8,600 మొక్కలను కూడా నాటనున్నామని ప్రజలకు పిలుపునిచ్చారు. జగనన్న కాలనీలో ఇంటి స్థలాలు నిర్మించుకోవటానికి ప్రజలకు 3 దశలుగా అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. ఆప్షన్ 1, ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు కట్టుకోవటానికి నాణ్యమైన సామాగ్రి ప్రభుత్వం సరఫరా చేస్తుంది, లేబర్ ఛార్జీలు లబ్ధిదారుల చేతికిస్తుంది, మీరే దగ్గరుండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు. ఆప్షన్ 2, నిర్మాణ సామాగ్రి లబ్ధిదారులు స్వయంగా కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, దీనికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది, బేస్మెంట్ కి కొంత, పిల్లర్స్ కి కొంత, స్లాబ్ కి కొంత, ఇలా విడతల వారీగా నిధులు మంజూరు చేస్తారు. ఆప్షన్ 3, ప్రభుత్వమే ఇల్లు కట్టించివ్వటం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా 15 రోజుల పాటు శాసనసభ్యులంతా కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా మన ముఖ్యమంత్రి గారిని దీవించే విధంగా దాదాపు 2,00,000 పైచీలకు 3,00,000 దాకా ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ కూడా తీసేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన 3 నెలల్లోనే ఈ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ప్రారంభించి దాదాపు 4,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ మీ ఇంటి ముందుకే వచ్చి మీకు ప్రభుత్వ పథకాలు ఏం వస్తున్నాయో అవన్నీ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, 1వ తేదీనే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం 5 గంటలకు మొదలైతే సాయంత్రం లోపల 96%, 95% ఒక్క రోజులోనే ఇచ్చే పరిస్థితి ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు కల్పించారంటే మీరందరూ కూడా ఆలోచన చేయాలా, ఏ విధంగా పాలన తాగుతా ఉంది రాష్ట్రంలో. 87,74,000 కచేరీలకు 6,792 కోట్ల రూపాయల కచేరీలకు చేతుల్లో పెట్టగలిగే చేయూత ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి అని అంటే ఆ అక్క చెల్లెమ్మను చెయ్యి పట్టుకొని నడిపించి 8,30,000 ఇల్లు, ఇది కాక 2,62,000 టిడ్కో ఫ్లాట్స్ అన్ని కలిసి 30,75,000 రెండు దశల్లో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా పూర్తి చేయబోతా ఉన్నాము అని చెప్పి
మీ బిడ్డగా ఈరోజు సగర్వంగా చెప్తా ఉన్నా. మొదటి దశ కింద కడతా ఉన్న 15,60,000 ఇల్లు, ఈ మొదటి దశ కింద కడతా ఉన్న ఈ 15,60,000 ఇళ్లలో ఇదే మొదటి దశ కింద ఇదే చిత్తూరు జిల్లాలోని 178,840 ఇళ్లు ఇదే చిత్తూరు జిల్లాకే మంజూరు చేయడం జరిగింది. దాదాపుగా 2,50,000 ఇళ్ల స్థలాలు మొదటి దఫా కింద 178,840 ఇళ్ళు ఈ జిల్లాలో ఇళ్ళు కట్టడానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. ఈరోజు ఇదే లేఅవుట్ లో ఇక్కడే ఇదే లేఅవుట్ లో అక్షరాల 6,200 రాజకీయంగా గాను వెన్నుదన్నుగా ఉండేలా ప్రతి పథకాన్ని కూడా రూపొందించాం. ఎందుకంటే అత్త చెల్లెమ్మలు వారికి తెలిసినట్టుగా రూపాయి విలువ మగవాళ్ళకు కూడా తెలియదు. అత్త చెల్లెమ్మలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, ఆ అత్త చెల్లెమ్మల ఇల్లు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మాను. కాబట్టి ప్రతి అడుగు అత్త చెల్లెమ్మలను మంచి స్థానంలో కూర్చోబెట్టే దిశగా అడుగులు వేశాం. ఆ అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్క రూపాయి కూడా తమ పిల్లల కోసం ఖర్చు పెడతారు. ఆ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ప్రతి రూపాయి కూడా తన కుటుంబం బాగుండాలని చెప్పి ఖర్చు చేస్తుంది. ఇది నిజం. కాబట్టి ఆ అక్క చెల్లెమ్మల కోసం అమ్మ ఒడి అని ఒక పథకాన్ని తీసుకొచ్చాం. అక్షరాల 43,00,000 అక్క చెల్లెమ్మలు